నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నార్సింగి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల వారికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా ఉందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి, ఉప సర్పంచ్ యోగి, ఎంపీటీసీ సుజాత, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భూపతిరాజు, టిఆర్ఎస్ నాయకులు ఆకుల మల్లేశంగౌడ్, తౌర్య నాయక్, ఎంకే రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా కేసీఆర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు కూడా తలవంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మూడు రోజుల పండగగా మన రాష్ట్రమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే సార్ గారు మాకు ఎంతో ముఖ్యమైన రోజుగా గుర్తించినందుకు తనకు రాఖీ కట్టి మేమందరం మహిళలు రాఖీ కట్టి మూడు రోజుల నుంచి కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్త్రీలు అన్నది ఈ లోకంలో కానీ రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ ఎంతో ముందుకు రావడం ఇప్పటికే చాలా ముందంజల్లో ఉన్నాము. 33% మేము ముందుకుండడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాగే మహిళలకు అందరూ కూడా మీరు మాకు సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని రంగాలను అందరికీ సమానంగా కేటాయిస్తూ 2.52.900 చిల్లర కోట్ల అతిపెద్ద బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు సమతుల్యంగా ఉంటూ అందరికి సేవాభిలాషంగా ప్రస్తావించడం జరిగింది. అందరూ కూడా ఈ బడ్జెట్ను హర్షించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్రావు గారికి, ఆయన మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సందర్భంగా నార్సింగి మండలంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రులు తల్లీరు హరీష్రావు గారు నిన్న బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ ఒక సయోక్యంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే బడ్జెట్ పెట్టారు. కాబట్టి మేము ఈరోజు మా పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఇల్లు లేని వారికి చాలా ఇబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి కూడా 3 లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టడం చాలా సంతోషకరం.